నమో నారాయణాయ ఈరోజు విద్యార్థి యూట్యూబ్ విద్యార్థులకు పెద్దలకు అభిమానులకు రెండు వేల ఒకటి డిసెంబర్ నెలలో మిథున రాశి వారికి గోచార ఫలాలు ఏ విధంగా ఉంటాయనేది వివరిస్తాను దానికంటే ముందు ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు అదే గ్రహాల స్థితిగతులు గురించి వివరిస్తాను ఈ నెల ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి మనం లెక్కలో తీసుకుంటే గోచార ఫలాలు ఉదయం ఆరు గంటలకి మనం క్యాలిక్యులేట్ చేస్తే వారం బుధవారం వచ్చింది తిది ద్వాదశి వచ్చింది నక్షత్రం వచ్చి చిత్తా నక్షత్రం చిత్తా అంటే కుజుని యొక్క నక్షత్రం కొంచెం స్పీడ్గా ఉంటుందని చెప్పవచ్చును వారం కూడా బుధుడిది అంటే బుధుడు అంటే బుధుడికి కుజుడికి చిత్రత్వం అంటే సగం అటు ఇటుగా ఉంటుందని చెప్పొచ్చు ఈ నెల వచ్చే పండుగలు తొమ్మిదో తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సృష్టి వస్తుంది మరి హిందువులందరికీ కూడా విశేషమైన పండుగ సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామిని ఆధారంగా తీసుకుని ఆయన పూజించడం వల్ల శివకేశవులు కృపను పొందగలుగుతాము అలాగే సుబ్రహ్మణ్య స్వామి కృపన పొందగలుగుతాము సంతాన అభివృద్ధి బాగుంటుంది ఆరోగ్య రక్షణ కూడా ఉంటుందన్నమాట సో అందరూ సుబ్రహ్మణ్య స్వామిని ఖచ్చితంగా పూజించాలి దాన ధర్మాలు కూడా చేయాలి అలాగే డిసెంబర్ ఆరున పూజడు వృక్షకులోకి వెళ్తాడు అలాగే డిసెంబర్ తొమ్మిదిన శుక్రుడు మకరంలోకి పగి వెళ్తాడు డిసెంబర్ పదహారున ధనుసు రాశిలోకి రవి ప్రవేశిస్తాడు కాబట్టి ధోనుర్మాసం స్టార్ట్ అవుతుంది అంటే గురువు గురువు అది రవి కొంచెం స్థానంలోకి వెళ్తాడు ఆ విధంగా ఆలోచించినప్పుడు గ్రహాల స్థితిగతులు కుంభంలో గురువు వృషభంలో రాహు వచ్చే స్థితి అలాగే కన్యలో చంద్రుడు తులలో కుజుడు ఉచికంలో కేతు రవిబుద్ధులు ధనస్సుల శుక్రుడు శని స్వఖ్యాతలో మకరంలో అలాగే గురువు ధనస్సులు గురువు కుంభరాశిలో ఉన్నాడు అంటే గురువు బలమైన స్థితిలో ఉన్నాడు అని చెప్పవచ్చును ఈ విధంగా ఆలోచించినప్పుడు మిదిన రాశి వారికి రాశి పైన విశేషమైన గురు దృష్టి పంచమ దిష్టి అలాగే అదే రాశి మరో గురువైన శుక్రుడు శుక్రదృష్టి అంటే గురు దృష్టి శుక్రదృష్టి పొందటం అంటే చాలా విశేషమైన శుభ ఫలాలు ఇస్తాడు మానసిక ప్రశాంతత నిధానము ఆలోచన విధానము బుద్ధి బలంతో ఈ మిథున రాశి వాళ్ళు మామూలుగానే మిథున రాశి వాళ్ళు తెలివైన వాళ్ళు ఈ దృష్టి వల్ల మరింత తెలివి పదునయ్యి ముందుకు పోతారని వాళ్ళు అనేక విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు మరి రాశి నుంచి రెండులో చంద్రస్థానం దానిపైన శని దృష్టి వలన అనవసరమైన ఖర్చులు వస్తాయి ష్యూరిటీలు వేయకూడదు హామీ సంతకాలు పెట్టకూడదు జాగ్రత్తగా మాట్లాడాలి ఆ విధంగా ఉంటే కుటుంబంలో అలజడి రాదు రాశి నుంచి మూడుని గురువు చూస్తున్నాడు విశేష దృష్టి దాని వలన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు తోబుట్టువులతో కమ్యూనికేషన్స్ బాగుంటాయి రి రిలేషన్షిప్ బాగుంటుంది అలాగే దగ్గర ప్రయాణాల వల్ల అనేక లబ్ధిని పొందగలుగుతారు సాహస కార్యక్రమాలు చేస్తారు దాని ఆ విధంగా అన్నదమ్ముల విషయాలు అన్నట్టు చర్చించుకొని వాళ్ళకి వాళ్ళకి మీకు కూడా లాభం జరుగుతుంది రాశి నుంచి నాలుగులో చంద్రుడు అది చతుర్థాధిపతి షష్ఠ స్థానంలో ఉన్నాడు అంటే కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా శత్రులపై విజయం సాధిస్తారు శత్రులపై వల్ల లాభం కలిసి వస్తుంది కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి రాశి నుంచి పంచములు కుజుడు ఉంటాడు తొమ్మిదో తారీఖు వరకు మళ్ళీ షష్టంలోకి వెళ్తాడు కాబట్టి సంతాన పరంగా ఇబ్బందులు ఉంటాయి సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి విద్యార్థులు కొంచెం ఆచితూచి ముందుకెళ్ళాలి కష్టపడి చదవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి లేకపోతే వీరు చదువులో వెనకబడి ఉంటారు రాశి నుంచి సప్తంలో ఉన్నాడు ఈ శుక్రు దృష్టి రాశి మీద ఉంది కాబట్టి చక్క దాంపత్య చక్కగా ఉంటుందని భార్యతో లేదా భర్తతో సత్సంబంధాలు కొనసాగిస్తే కలిసిమెలిసి ముందుకు పోగలుగుతారని సప్తం అద్భుతంగా ఉందని చెప్పవచ్చు అష్టమ స్థానంలో శని స్వఖ్యాత్రం సో వీరికి భూముల పరంగా లాభం వచ్చిన కోర్టు పరంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి అక్షరంలో శని ఉన్నప్పుడు ఎలాగైనా నోటీసులు ఇవ్వటం అనే ఏదో జరుగుతూ ఉంటుంది ఈ మిథున రాశి వారు ఏం చేయాలంటే మీలో గనక మిదిన ధర్మం ఉంటే కోర్టు ద్వారా మంచి జరిగిద్ది మీలో గరగ అధర్మం ఉంటే కోర్టు ద్వారా వార్నింగ్లు వస్తాయి సో మిథున వారు కొంచెం కోర్టు వ్యవహారంలో ధర్మంగా ఉండాలి అలాగే భాగ్యస్థానంలో గురువు అద్భుతంగా ఉన్నాడు గురువు వల్ల పిత్రార్జితం బాగుంటుంది తండ్రి బంధువులతో తండ్రితోటి రిలేషన్షిప్ బాగుంటుంది ఫ్యూచర్ భవిష్యత్తు బాగా ఆలోచించుకుంటుంటారు ఉన్నతమైన ఆలోచనలు చేస్తారు కాబట్టి అదృష్ట స్థానం అని చెప్పొచ్చి అదృష్టం బాగుంది ఈ నెలలో వీరికి అన్నీ కలిసి వస్తాయి అలాగే దశమ స్థానం చేసే వృత్తిలో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు చేసే వృత్తి అలాగే లాభస్థానం అనుపతి లాభస్థానుపతి అష్టమలు ఉన్నాయి కాబట్టి కొంత ధన నష్టం కూడా జరిగింది వెయ్యి స్థానంలో రాహు వచ్చే స్థితి వలన దూర ప్రాంతాల నుంచి షడన్గా డబ్బులు రావచ్చు దూర ప్రాంతాల నుంచి ధర్మంగా ఏదైనా బంధువుల ద్వారా కానీ మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కానీ దూర ప్రాంతాల నుంచి క్షేమం రావచ్చు అలాగే షేర్ మార్కెటింగ్ కలిసి వస్తాయి అలాగే అవాళ బిజినెస్ ఉన్న వాళ్ళకి కూడా ఆ విధంగా కూడా డబ్బులు వస్తూ ఉంటుంది కనుక ఈ వారు అందరూ కూడా ఖచ్చితంగా పూజుడు ఇబ్బంది ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాలి తొమ్మిదవ తారీఖున అలా కాకుండా మీరు ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని మీ ఇంట్లోనే పూజించుకోవచ్చు దానివల్ల సంతాన అభివృద్ధి జరుగుతుంది ఈ రాశికి సంబంధించిన రైతులందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది అద్భుత ఆదాయాలుంటే పంటలు కలిసి వస్తాయి అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఉంటాయి ప్రజల్లో గుర్తింపు ఉంటుంది అలాగే గురు బలం ఉన్నందున అధిక ఆదాయాలు వస్తాయి అలాగే ఈ రాశికి సంబంధించిన రాజకీయ నాయకులకి మంచి మంచి కాంట్రాక్టులు వస్తాయి మంచి మంచి లాభాలు వస్తాయి గురువు అనుకూలంగా కాబట్టి అన్నీ ఉంటారు కోర్టు వ్యవహారాల విషయంలో రాజకీయ నాయకులైతే జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకే కదా ఎక్కువ సంబంధాలు అలాగే ఈ రాశికి సంబంధించిన సినీ కళాకారులకి మరి సినీ శుక్రుడు బాగున్నాడు గురువు బాగున్నాడు రవి కొంచెం సష్టములు ఉన్నప్పుడు కూడా కళాకారులు బాగా రాణించగలుగుతారు వాళ్ళు తెలివితేటలు రాణిస్తాయి యాక్టింగ్లో బాగా పైకి వస్తారు అలాగే డైరెక్టర్లు కూడా బాగుంటుంది అది ఆదాయాన్ని పొందగలుగుతారు అదృష్టం అంతా ఒక రకంగా ఆరోగ్య సమస్యలు వదిలేసి అదృష్టమంతా మిథున రాసి వారదని చెప్పవచ్చును ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను